అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యో సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానం అందిస్తారు శ్రద్ధగా వినండి దేవునికి స్తోత్రము అందరికీ మరణాత దేవుడిచ్చినటువంటి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము రెండవ ఎపిసోడ్ అనగా రెండవ భాగం మనం చూస్తే గనక యోహాన్ వార్త పదకొండవ అధ్యాయ మూడవ వచనం ఈ మొదటి భాగములో కేవలం మరియా మార్తలు ఇద్దరే కనపడ్డారు మనకి ఇప్పుడు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని రోగి ఆయన యొద్దకు అయిన యొక్క వర్తమానము పంపేను ఎవరి రోగి అయి ఉన్నటువంటి వ్యక్తి అంటే గనక లాజరు అనగా మరి ఆ మార్తల యొక్క సహోదరుడు రెండవ ఎపిసోడ్ లో మనము చూసేటటువంటి చరిత్ర ఏమిటంటే ఒక విచారకరమైనటువంటి వార్త అనగా తమ్ముడుగా ఉన్నటువంటి ఈ లాజరు ఇక మరణించడానికి సిద్ధంగా ఉన్నాడంటండి అలా ఉన్నటువంటి ఈ వర్తమానాన్ని యేసు క్రీస్తుపుర వారికి పంపించేశారు అయ్యా నువ్వు ప్రేమించేటటువంటి మా తమ్ముడు లాజరు రోగి అయి ఉన్నాడు మరి చావసిద్ధంగా ఉన్నాడు దయచేసి నువ్వు రావాలయ్యా అని వర్తమానం పంపించారంట పంపించారు కానీ ప్రభు అంటున్న మాట ఏమిటంటే ఈ వ్యాధి మరణము కొరకు కాదు దేవుని నామ మహిమార్థమై వస్తూ ఉంది అని చెప్పాడు దేవుడు చూద్దాం ఒకసారి యోహాన్ వార్త విని ఈ వ్యాధి ఈ వ్యాధి మరణము కొరకు మరణము కొరకు వచ్చినది కాదు కాని దేవుని కుమారుడు దేవుని కుమారుడు దాని వలన పరిచబడి మహిమ పరచబడినట్లు దేవుని మహిమ దేవుని మహిమ కొరకు వచ్చినదా నేను దేవునికి స్తోత్రం మొత్తం మీద వెంటనే వెళ్ళలేదండి ప్రభువు రెండు దినాలు ఆగుతుల్లోకి మొత్తానికి నాలుగు దినాలు అయిపోయింది అప్పటికే లాజరు చనిపోయాడు లాజరు చనిపోయినటువంటి వార్త యేసు కృష్ణప్రభు వారికి తెలుసు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరికి తెలియదు అయినప్పటికీ లాజర్ అంటున్నారు అయినప్పటికీ ప్రభు అంటున్నాడు కదా ఇదిగో మనము లాజర్ దగ్గరికి వెళదాము అని చెప్పేసి వారు ప్రయాణం అయ్యారంటండి అప్పటికే లాజర్ చనిపోయారు సమాధి కూడా చేసేసారు నాలుగు రోజులు అయిపోయింది అప్పుడు ప్రయాణమై వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నారు దగ్గరగా అనగా బేతనియా దగ్గరకు రాగానే ఆ వార్త వార్తకు తెలిసింది ఏ ప్రభు వస్తున్నారనే వార్త మార్తకు అందింది వెంటనే మార్త పరుగు పరుగున ఆయన ఇంకను వారి గృహం దగ్గరకు రాకుండానే ఇంకాను బేతనియా దగ్గర ఆ యొక్క ఆ యొక్క సెంటర్లో ఉండగానే మొత్తం మీద పరుగు పరుగున ఆమె వెళ్ళడం జరిగింది మార్త చదువుదాం ఒకసారి యోహాన్స్ వార్త పదకొండు ఇరవై పదకొండు ఇరవై విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరి ఇంటిలో కూర్చుని నేను అంటే మార్త అయితే మట్టికి ఏసు వస్తున్నటువంటి వార్త మార్త యొక్క చెవిలో పడింది వెంటనే ఆమె తడవు చేయకుండా పరుగు పరుగున వెళ్ళిపోయింది మార్గ మధ్యంలోనే ప్రభు ఉండగానే వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి ఆమె అంటున్నటువంటి మాటలు చదువుతాం మాత ఏ మాత ఏసు ప్రభువాడ ఉన ఎడలాడు చావకుండును ఇప్పుడు ఆయన ఇప్పుడైనా ఏం పర్వాలేదు నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను దేవునికి స్తోత్రం అంతే మార్తలో విశ్వాసం కనబడతా ఉంది మార్తలో విశ్వాసం కనపడతా ఉంది నా తమ్ముడు చనిపోయాడు అయినప్పటికీ నువ్వు కనుక దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మరలా నా తమ్ముడు బ్రతికే అవకాశం ఉందనేటటువంటి ఒక విశ్వాసాన్ని అక్కడ ఆమె చూపిస్తూ ఉంది అంత మాత్రమే కాదు పరుగు పరుగున మరి ఆయన ఎదుర్కొనేటువంటి అనుభవం కూడా మార్తలోకి వచ్చింది అనగా వీళ్ళ జీవితాలు మారుతూ ఉన్నాయి మొదట్లో మార్త మనం గమనించినట్లయితే కనుక ఫిర్యాదు చేసేటటువంటి మార్తగా ఉంది తొందరపడిన మార్తగా ఉంది ఇప్పుడు అలా కాదండి కొంత మార్పు కనపడతూ ఉంది ఆ మార్పు ఏమిటంటే నా తమ్ముడు చనిపోయినా కానీ ప్రభు ఒక్క మాట ఆ తండ్రిని అడిగితే కనుక ఖచ్చితంగా నా తమ్ముడు బతికించబడతాడని అనేటువంటి ఒక విశ్వాసాన్ని కనుపరుస్తూ ఉంది అనగా ప్రభువుతో నడి నడిచే కొలిది కూడా ఏమవుద్దంటే ప్రభువు మీద ఇంకా నమ్మకం పెరిగిపోద్ది నువ్వు మందిరానికి తరచుగా వస్తూ వస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే కనుక ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే కనుక ప్రభు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది నేటి కాలంలో ప్రభువుని తెలుసుకున్నటువంటి వారు చాలామంది ఉండిపోయారు ప్రభు వారికి అర్థం కావట్లా ప్రభు అంటే ప్రభు ఎవరో తెలియట్లే ఏసై అంటే తెలియట్లేదు ఆయన ఎందుకు వచ్చాడో తెలియట్లేదు అంతే ఎందుకంటే క్రైస్తవులుగా పిలవబడుతున్న వారికి చాలామందికి ప్రభు అర్థం కాకుండా ఉన్నారు అర్థం అవ్వాలంటే మందిరానికి రావాలి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి ప్రార్థనలు గడపాలి ఎందుకంటే ఇవి కడవర దినాలు భయంకరమైనటువంటి మోసాలు జరుగుతున్నటువంటి దినములు ఇవి అబద్ధ బోధలు వస్తూ ఉన్నాయి అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు విశ్వాసులను భక్తిహీనులుగా మార్చి వేసేటటువంటి రోజులు ఇవి విశ్వాసులను అవిశ్వాసులుగా చేసే రోజులు ఇవి భక్తిహీనులుగా మరి భక్తి పరులను మార్చేటటువంటి రోజులు ఇవి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అలా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలి పరిశుభ్ర గ్రంథంలో ఉన్న విషయాలు మనం నేర్చుకోవాలి ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానించినట్లయితే కనుక విషయాలని మనకు అర్థమవుతాయి ఇప్పుడు ఈ మార్త విశ్వాసంలో కొంచెం బలపడింది అంటుంది కదా నువ్వు తండ్రిని వేడుకుంటే నా నా యొక్క సహోదరుడు బ్రతుకుతాడని చెప్తా ఉంది అప్పుడు ప్రభు అంట

ఆ విశ్వాసం ఎలాగుందంటే గనుక కనుక అటు ఇటుగా వెళ్తూ ఉంది విశ్వాసము సరైనటువంటి విశ్వాసంలోకి ఇక మార్త రాలేదు ఆ మంట ఉంది కదా ప్రభు అన్నాడు కదా నీ నీ తమ్ముడు లెగిస్తాడని చెప్తే ఆ మంట ఉంది కదా పునరుద్ధాన తన మంది లెగిస్తాడులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది అది కాదు ఇంతకే ప్రభు అంటున్నాడు కదా పునరుద్ధానమును జీవమును నేనే నువ్వు నమ్మితే కార్యం చూస్తావు మార్త అని యేసు ప్రభు అక్కడ చెప్పడం జరిగింది అంటే ఈ విశ్వాసముగా ఉంది కొంతమంది విశ్వాసం ఇలాగే ఉంటుంది అప్పుడప్పుడు ఒక్కొక్కరు ఆ మారిపోతూ ఉంటుంది అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటారు ఒక్కొక్కరు కానీ పొరపాటున మన విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసం వెళ్ళాలి తప్ప విశ్వాసంలో నుంచి అల్ప విశ్వాసంలోకి రాకూడదు అక్కడ నుంచి అవిశ్వాసులుగా మనం మారకూడదు ఇక్కడ మనం మాత్రం చూస్తే కనుక మొట్టమొదటిగా మేమందంటే కనుక నీవు దేవుణ్ణి వేడుకుంటే ఖచ్చితంగా నా తమ్ముడు బ్రతుకుతాడని చెప్పినటువంటి ఈ మనిషి ఏమంటుందంటే ఇదిగో నా తమ్ముడు పునరుద్ధానముందు లెగిస్తాళ్లే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది కానీ ప్రభు అంటున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే పడవద్దు అని చెప్తా ఉన్నాడు నువ్వు నమ్మితే కనుక దేవుని కార్యాన్ని చూస్తావని మరి ఈమెతో చెప్పినటువంటి మాట మనము ఇక్కడ చదువుతూ ఉన్నాం అంత మాత్రమే కాదండి ఈ మార్త ఏం చేస్తుందంటే అంటే పరుగు పరుగుని ఇంటికి వచ్చేస్తుంది వచ్చేసి మరియను తీసుకువెళ్తుంది మరి దగ్గరికి వెళ్ళి మరితో చెప్తుంది కదా ఇదిగో ఏసయ్య వచ్చేసారు నేను రమ్మంటున్నారు రా అని చెప్పి మొత్తం మీద ఏసుకృష్ణ ప్రభు వారి దగ్గరకు మరి ఈ యొక్క మరియను తీసుకెళ్ళినటువంటి సందర్భం కూడా మరి పదకొండవ అధ్యాయము ముప్పై రెండులో మనం చూస్తూ ఉన్నాం ఆమె చెప్పి వెళ్ళి ఆమె చెప్పి వెళ్ళి బోధకుడు బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను ఆమె విని ఆమె విని త్వరగా లేచి చాలండి ముప్పై రెండు అంతటా మరి ఉన్న చోటికి వచ్చి చూసి పడి ప్రభువా ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మొదటి ఎపిసోడ్లో కూడా అదే కనపడింది పాదముల దగ్గర కూర్చుంది ఇప్పుడు మొత్తానికి పాదముల మీద పడి ప్రభువా ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండు నేను సేమ్ మాట అండి ఇదే మాట మార్త కూడా చెప్పింది కానీ చిన్న వేరియేషన్ ఉంది పాదాల దగ్గర కూర్చుని చెప్పలా మామూలుగా వచ్చి నిలబడి చెప్పింది మార్త అంటుంది కదా నీవు గనక ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు నా సహోదరుడు చావకుండు నేను అని చెప్పింది కానీ ఈమైతే మరి అయితే ఏం చేస్తుందంటే తిన్నగా వచ్చేసింది ఆమె యేసు ప్రభు యొక్క పాదాలను పట్టుకుంది పాదాల మీద పడిపోయింది సాస్త్రాంగ నమస్కారం చేసి అంటున్నటువంటి మాట నీవు ఇక్కడ ఉన్నట్లయితే గనక నా సహోదరుడు చావకుండనని చెప్పేసి చెబుతూ ఉంది అంత మాత్రమే కాదండి ఆమె ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది కన్నీటిని పాదముల మీద కారుస్తూ ఉంది మరి ఇవేవి కూడా మార్త చేయలేదు కారణం ఏంటో తెలుసా మరియా ఏసుక్రీసు ప్రభు యొక్క మాటలను వినే విన్నది అంత మాత్రమే కాదు ఆమె వాక్యాన్ని విన్నది అందుకనే పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతున్న వాక్యాన్ని మనం వింటే కనుక ఖచ్చితంగా విశ్వాసం పెరుగుతుంది వినటం వలన విశ్వాసం పెరుగుతుంది మాత చేసినటువంటి తప్పు ఏమిటంటే కనుక ఏసు ప్రభును ఆహ్వానించుకు కానీ వాక్యాన్ని లోపలికి రానివ్వలేదు కాబట్టి ఆమెకు విశ్వాసం అంటే ఏం అర్థం కావట్ల అవిశ్వాసములోకి వెళ్ళిపోతున్నటువంటి కోణం మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక మన విశ్వాసం అందు స్థిరులుగా ఉండాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి హృదయం మన వాక్యంలో ఉంటే ఏ తప్పిదము జరగదు హృదయం మన వాక్యంలో ఉంటే మనం ధైర్యంగా ఉంటాం హృదయం మన వాక్యములో ఉంటే మనకు ఎదురుగా ఏది కూడా నిలబడదు అన్నీ కూడా మనకు అన్నీ కూడా సాధ్యమైపోతాయి కనుక వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాల్సిన వారమ్య ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక మరి ఇక్కడ మరియా గుండెల నిండా వాక్యాన్ని నింపేసుకుంది ఆ రోజు మీరు లేదు మొదటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నటువంటి మాట ఏసుక్రీష్ణు ప్రభు వారు వచ్చారు ఆయన ఆయన కూర్చుంటే పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాట వింది ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని ప్రభు చెప్పడం కూడా మనం చూచాం ఇవన్నీ కూడా ఈరోజు కార్యరూపంలో కనబడుతున్నాయి కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది వచ్చి ఎక్స్ట్రాగా ఏం చేస్తుందంటే కన్నీటితో ఆయన పాదాలు కడుగుతుందండి కన్నీటితో వేడుకుంటుంది అయ్యా నీవి ఇక్కడ ఉన్నట్లయితే కనుక నా తమ్ముడు బ్రతికి ఉండునయ్యా అని ఆమె చెబుతూ ఉంది అలా ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఆ కన్నీటినండి ఆయన చూచాడు కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు అంగల ఆర్పును నాట్యముగా మార్చే దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు మన దేవుడే గనుక యేసుకృష్ణప్రవ్ వారు వెంటనే ఆమె కన్నీటిని చూచాడండి చూచి ఆయన కంటిలోంచి నీళ్ళు వచ్చినట్టుగా రాయబడింది పరిశుద్ధ గ్రంథములో రెండు సందర్భాల్లో మనకు ఆయన కంటిలోంచి నీరు వచ్చినట్టుగా మనం చూస్తాము అందులో ఒక సందర్భం ఏంటంటే కనుక మరియ ఏడుస్తూ ఉంటే ఆయన కూడా ఏడ్చాడండి అంటే మరియ కన్నీరు ఏం చేసిందంటే ఆయన కూడా కంటధరిపెట్టించింది అంటే మన దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడా నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన ఆగుతాడా నువ్వు దుఃఖములో కష్టములో నష్టములో బాధలో వ్యాధులో ఉంటే ఆయన చూస్తూ నవ్వుతూ ఉంటాడు అనుకుంటున్నావమ్మా కాదు ఆయన నీ వెంటే ఉన్నాడు నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీకు నీడగా ఉన్నాడు నిన్ను నువ్వు ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు గనుడు ఆయన నిన్ను రక్షించగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మాత్రమే గనుక కన్నీటి ప్రార్థన చేసి ఈమె సాధించిన ఘన విజయం ఏమిటంటే ఆ తమ్ముడైన లాజర్ను బ్రతికించుకోవడమే జరిగింది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదండి రికార్డు నాలుగు రోజులు సమాధి చేసి నాలుగు రోజులైపోయిన తర్వాత బ్రతికించాడు ప్రభువు ఎంత గొప్ప కార్యం ఇది ఎంత ఘనమైన కార్యమో గమనించాలి ఇది ఎలా సాధ్యమైందంటే మార్త వచ్చింది మామూలుగా అంతే విశ్వాసం పెట్టింది మరలా మరలా తొలగిపోయింది కానీ మరీ అయితే మట్టికి ఒక స్టాండ్ మార్క్ వేసింది అనమాట అండి ఆయన పాదాల దగ్గర కూర్చుంది మొత్తం మీద కన్నీటితో ఆయన అడిగింది ఆయన చెప్పిన మాట ఏమిటంటే లాజర్ని ఎక్కడ పెట్టారంటే మొత్తానికి సమాధి దగ్గర తీసుకెళ్ళారండి తీసుకెళ్ళినప్పుడు ప్రభు అంటున్నాడు కదా ఇదిగో ఆ రాయి పొర్లించండి అని చెప్పాడు అప్పుడు వెంటనే మార్త ఎంటర్ అయిపోయిందండి ఎంటర్ అయిపోయి ప్రభువా చనిపోయి నాలుగు రోజులైందయ్యా వాసన వస్తుందేమో అంటూ ఉంది అప్పుడు ప్రభు అట్నాడు కదా ఇదిగో నీకు ముందే చెప్పాను నువ్వు నమ్మిక మాత్రం ఉంచు నమ్మిక మాత్రం ఉంచితే నువ్వు అద్భుతాన్ని చూస్తావా మా మార్త అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది ఈ కార్యం ద్వారా మార్తల్లో కూడా పరిపూర్ణమైన విశ్వాసం వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం మొత్తానికి లాజరు అని గట్టిగా పిలిచాడండి ప్రభువు రాయి పొర్లించారు లాజరు అని గట్టిగా పిలవగానే బిగ్గరగా పిలవగానే ఆ లాజరు కట్టబడినటువంటి ఆ యొక్క ప్రేత వస్త్రాలతోని బయటకు వచ్చాడు నడుచుకుంటా బయటకు వచ్చేసాడండి చూద్దాం పదకొండు నలభై మూడు ఆయన అలాగూ చెప్పి ఆయన అలాగు చెప్పి లాజరు లాజరు బయటికి రమ్మని బయటికి రమ్మని బిగ్గరగా బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముల ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై కట్టబడిన వాడై వెలుపలికి వచ్చి వెలుపలికి వచ్చెను అతని ముఖము అతని ముఖమునకు రుమాలు కట్టి రుమాలు కట్టి ఉండేను అంతట అంతట యేసు మీరు అతని కట్లు మీరు అతని కట్లు విప్పుడని వారితో చెప్పాను నాలుగు రోజులైందండి చిన్నది చనిపోయింది అప్పుడే చనిపోయింది అప్పుడు బతికించాడు ఆయన ఇక్కడైతే ఇంకా నాలుగు రోజులు అయిపోయింది అయినా కానీ బతికించాడు ప్రేత వస్త్రాలతో బయటకు వస్తే ఆ వస్త్రాలు విప్పండి అని చెప్పాడు మొత్తం మీద ఆ కార్యం ద్వారా ఏం జరిగిందో రాయబడింది బైబిల్ గ్రంథంలో పదకొండు నలభై చూద్దాం ఒకసారి ఆ కార్యం ద్వారా ఇక్కడ ఈ పాయింట్ గమనించాలండి మార్త యొద్దకు వెళ్ళలేదు ఎవరోని మరీ యొద్దకు వచ్చారంట యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముచ్చిరి ఈ చనిపోయినటువంటి లాజును బ్రతికించబడడం వల్ల జరిగిన మహిమ కార్యం ఏమిటంటే అనేక మంది యూదులు మారిపోయారు ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా దేవుడు సమాధి చేయబడినటువంటి లాజును బ్రతికించిన కార్యము గొప్ప మహిమ కార్యం అది ఆ కార్యము ఎలా జరిగింది అంటే కనుక మార్త మరియ చేసినటువంటి ప్రార్థన దేవుని మహిమ గాక దేవుడు విడిచిపెడతాడు ఆయన ముందే చెప్పాడు ఇది దేవుని నామ మహిమార్థమై జరిగినటువంటి కార్యము అని చెప్పాడు ఆయన మొత్తం మీద లాజర్ను ఆయన్ని బ్రతికించాడు అంగలార్పు సంతోషంగా మారిపోయింది కన్నీరు నాట్యంగా మారిపోయింది కీడనుకున్నారు కానీ అది మేలుగా మారిపోయింది దేవుడు మహమ్మకలుగున్న గాక కీడనుకున్నారు కానీ అది మేలుగా మారిపోయింది ఎంత మేలుగా మారిపోయిందంటే అనేక మంది మారిపోయారు అనేక మంది ప్రభు తిరిగారు అనేక మంది విశ్వాసములో సిరులుగా మార్చబడ్డారు సామాన్యమైన విషయమా యూధులు చాలామంది మారారండి మరి మా మరియా చేసినటువంటి ప్రార్థన మరియా ఉన్నటువంటి ఆ అనుభవము గొప్పది ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ సెకండ్ పార్ట్లో మరి ఇంటిలోనికి శోధన వచ్చింది ఆ శోధనను కూడా వీరు జయించారు చావు వార్త శుభవార్తగా మారిపోయింది చావు వార్త సువార్తగా మారిపోయింది చావు వార్త ద్వారా సువార్త ప్రబలింది అనేక మంది ఆయనను తెలుసుకున్నారు ఆయన ఎందు విశ్వాసము కూడా మరి ఈ రెండవ ఎపిసోడ్ లో మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవ ఎపిసోడ్ పన్నెండవ పన్నెండవ అధ్యాయం మూడవ భాగం పన్నెండవ మొదటి వచనం కాబట్టి ఆరు దినములు ముందుగా అక్కడ వారు ఆయనకు విందు చేసి అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే చావు ఇంటి దగ్గర విందు జరుగుతా ఉంది కారణం ఏమిటంటే దేవుడే మరి కన్నిటిని నాట్యముగా మార్చివేశాడు చావు ఇంటిని ఎలా మార్చాడంటే పండగ చేసుకునే ఇంటిగా మార్చేశాడు మరి నీ జీవితంలో కూడా ఇలాంటివే ఉన్నట్లయితే గనక వ్యతిరేకతలు ఉన్నాయేమో బలహీనతలు ఉన్నాయేమో బాధలు ఉన్నాయేమో అయ్యో నా బ్రతికేంటి అయిపోయింది అనుకుంటున్నావే మీ వాక్యం వింటూ నీకంటూ ఒక శుభవార్త దేవుడు చెబుతూ ఉన్నాడు నా యేసుకు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితముగా నీ జీవితంలో కూడా మరి పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేయబడుతూ ఉన్నాడు నీకున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు అన్నిటినీ కూడా కొట్టివేసే సామర్థ్యం కలిగిన దేవుడే ఇదిగో ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నేను మయమకలుగునుగాక ఏదేమైనప్పటికీ మరి విందు జరుగుతూ ఉందండి ఆ విందులోనికి ప్రభు వచ్చారు రెండవ వచ్చిన పన్నెండు రెండు మాత ఉపచారము చేసేను లాజరు లాజరు ఆయనతో కూడా ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు ఆ కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు అప్పుడు మరియా మరియా మిక్కిలి విలువ గల ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు ముగ్గురు కనబడుతున్నారు ఒకటి మార్త ఏం చేస్తుందంటే విందుశాలలో ఒక పెద్ద పనిది ఉపచారం చేస్తూ ఉంది మార్త ఉపచారం చేస్తూ ఉంది రెండవది ఏమిటంటే లాజరు గారంట ఆయనతో కూడా భోజనాన్ని కూర్చున్నాడంట దేవునికి స్తోత్రం లాజరు గారు ఆయనతో కూడా భోజనాన్ని కూర్చున్నాడు చిత్రమైన విషయం చెప్తే జాగ్రత్తగా వినండి లాజర్ ఎప్పుడైతే నాలుగవ రోజున దేవుడు లాజర్ లేపాడో అప్పుడు లాజర్ అంట ఆ ఏరియా అంతటికీ కూడా గొప్ప సెలబ్రిటీ అయిపోయాడండి మామూలు సెలబ్రిటీ కాదు యేసు క్రిస బ్రహ్మ వారిని చూడడానికి వచ్చిన వారందరూ కూడా పని కట్టుకుని లాజర్ను చూచేలా మారిపోయాడు అంతకే చూద్దాం ఒకసారి ఎంత గొప్ప కార్యం అది తొమ్మిదవచనం పన్నెండు కాబట్టి కాబట్టి యూదులలో యూదులలో సామాన్య జను సాలు తెలుసు ఉన్నాడని తెలుసుకుని కాదు గాని మృతులలో నుండి ఆయన లేపిన ఆయన లేపిన లాజర్ను కూడా లాజర్ను కూడా చూడవచ్చి చూడవచ్చి ఇంకేం కావాలండి అసలు ఎంత గొప్ప కార్యం ఇది లాజర్ను చూడడానికి కూడా వచ్చేస్తున్నారండి జనం అంటే ఎంత సాక్షిగా ఉన్నాడో ఈయన మనం గమనిస్తే గనక మరి ఒక విట్నెస్గా కనబడుతున్నాడు లైవ్ విట్నెస్ అనమాట ప్రత్యక్ష సాక్షి ఆయనే చనిపోయాడు లాజలు చనిపోయాడు కానీ నాలుగు రోజులు లేవడం కళ్ళ ముందు కనపడతా ఉన్నాడు శవముగా పో పాత పెట్టారు చుట్టారు ప్రేతం అదే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు వాళ్ళ కన్ కళ్ళ ముందే బ్రతికించబడి బయటికి రావడం నిజంగా అద్భుతమైన విషయం కాబట్టి ఆ ఊర్లో ఉన్నవారందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా ఆ వార్త విన్నవారందరూ కూడా ఈ బతికించిన యేసు వైపు చూస్తూ ఉన్నారు అలాగే బ్రతికినటువంటి లాజర్ వైపు కూడా చూస్తూ ఉన్నారండి దేవునికి మహిమ కలుగును గాక అంటే ఇప్పుడు లాజర్ ఏమైపోయాడు అంటే ఒక గొప్ప సాక్షిగా మారిపోయాడు లాజర్ ఎలా మార్చబడ్డాడంటే ఏసుకృష్ణపురం వార్త సేవాపరిచారకుడుగా మారిపోయాడు మనం గతంలో చదువుకున్న వచనం ఆ వచనం ప్రారంభ మూల మూలవచనం మనం గమనించినట్టయితే కనుక యేసు మరియను మార్తను లాజర్ను ప్రేమించిన ఎందుకు చెబుతున్నారంటే ఈవేళ వేళ ముగ్గురు కూడా ప్రభు పరిచర్యలో బలంగా వాడబడ్డారండి అంత మాత్రమే కాదు ఈ యొక్క లాజర్ అయితే మట్టికి యేసు క్రిసపుర వారి యొక్క పరిచర్యలో ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేసినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు అందుకనే భోజనానికి ఎవరితో కూర్చున్నారు ఇందుకేనే విందు జరిగేది విందు జరిగేటటువంటిదంతా కూడా ఎక్కడ జరుగుతూ ఉందంటే వాళ్ళ ఇంట్లో జరుగుతూనే ఉంది లాజర్ గారింట్లో మరియా మాత లాజర్ గారింట్లో జరుగుతూ ఉంది మరి వాళ్ళ ఇంట్లో విందు జరుగుతా ఉంటే లాజరు కూడా ప్రభు దగ్గర కూర్చున్నాడంట ఆయనతో కూడా భోజనము కూర్చున్న వాడై అన్నారు రాయబడిన చిన్న వారిలో ఒకడు ఒకడు అంటే ఎంత ఘనత ఇచ్చేసాడు దేవుడు ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చాడు శిష్యులటువంటి వారు తింటారు వారితో పాటు ఈయన కూడా ఉన్నాడంటే ఒక రకంగా ఈయన కూడా ప్రభు సేవలో బలంగా వాడబడుతూ ఉన్నాడు ఇప్పుడు సాక్షిగా మారిపోయాడు అలాగే దేవుని పరిచ పరిచర్యలో కూడా మరి ఈయన వాడబడుతూ ఉన్నాడు గమనించారో లేదో మార్త మొత్తానికి ఉపచారం చేస్తూ ఉంది గతంలో మార్త మరి ఫిర్యాదు చేసింది కానీ ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే పరిచారం చేస్తూ ఉంది అలాగే మూడవది మరి ఏం చేస్తాను చూద్దాం ఒకసారి మరి గురించి పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం మూడో వచనం అప్పుడు మరియ మిక్కిలి విలువ మిక్కిలి విలువ గల అచ్చ తమాంసి అత్తరు ఒక ఒక సేరున్నర ఎత్తు తీసుకొని తీసుకొని ఏసు పని పాదములకు పూసి తన తల వెంట్రుకలు తల వెంట్రుకల పాదములు తుడిచి ఆయన పాదములను తుడిచెను ఇల్లు అత్తరు వాసనతో నిండెను ఇల్లు అత్తరు వాసనతో నిండెను అద్భుతమైనటువంటి పరిచర్యండి కానీ మీరు కంటెంట్ గుర్తుపెట్టుకున్నారలేదు మొదటి నుంచి కూడా ఈమె ప్రభు పాదాల దగ్గర కూర్చుంటుంది ప్రభు పాదాల దగ్గరే కూర్చుంది మొదట్లో ప్రభు పాదాల దగ్గర కూర్చుంది వాక్యం విన్నది రెండవది ప్రభు పాదాల దగ్గర కూర్చుంది కన్నీటి ప్రార్థన చేసింది మూడవది ప్రభు పాదాల దగ్గర కూర్చుంది ఇప్పుడు మొత్తానికే ఆ యొక్క పాదాలని కడిగేస్తూ ఉంది దేవుని మహిమ కలుగునగాక ఆ పాదాలను ఆమె ఏం చేస్తుందంటే కనుక అత్తరుతో అభిషేకం చేస్తూ ఉంది పాదాలకు అభిషేకం చేస్తూ ఉంది అత్తరుతో అభిషేకం చేస్తూ ఉంది చక్కగా అత్తరును ఆ పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో స్త్రీకి గౌరవంగా పిలవబడుతున్నటువంటి తల వెంట్రుకలతో కుర్రులతో ఆ యొక్క పాదాలను తుడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము దేవుని మహిమ కలుగును గాక ఇప్పుడు ముగ్గురు కూడా ఈ యొక్క అధ్యాయములో ముగ్గురు కూడా మూడు ప్రధానమైన పనుల్లో సెటిల్ అయిపోయిరండి ఇది మూడో ఎపిసోడ్ మూడవ భాగంలో ముగ్గురు కూడా మూడు మూడు ప్రధానమైన పనుల్లోకి వచ్చేసారు మార్త ఏం చేస్తుందంటే ఉపచారం చేస్తుంది అంత మాత్రమే కాదు సువార్త కొరకు పని చేస్తూ ఉంది ఏసుకృష్ణవారు అన్న మాట ఏమిటంటే నేను పరిచారము చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు ఉపచారము చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు అని చెప్పినట్టు అనేటటువంటి వార్త ఈ వార్త నెరవేరుస్తూ ఉంది మీరు మామకలుగునుగాక యేసుకృష్ణపురవారిలోనికి ఈమె చేరువైపోతూ ఉంది విశ్వాసములో స్థిరత్వంలోకి వచ్చేస్తూ ఉంది అంత మాత్రమే కాదు మరి ఏం చేస్తుందంటే కనుక ఈమె మొదటి నుంచి కూడా ఒకటే పని ఆయన పాదాల దగ్గర కూర్చునే పని ఆయన పాదాల దగ్గర కూర్చుని మరి ఆమె కన్నీటి ప్రార్థన చేస్తూ బోధ వింటూ ఉంది ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే మార్త వలె మనం ఉపచారం చేయాలి మార్త వలె ప్రభు పనులు మనం వాడబడాలి అలాగే సువార్త కొరకు మనం పని చేయాలి ఎంతవరకు మనం మనకు సామర్థ్యం ఉంటుందో అంతకు మించే మనం ప్రభు పనిలో వాడబడాలని మరి లేఖనం సెలవిస్తూ ఉంది అలాగే మరియు మనం ఏం చేయాలంటే పాదాల దగ్గర కూర్చోవాలి ఆయన పాదాల దగ్గర కూర్చుని మరి కన్నీరు కార్చాలి ఆయన పాదాల దగ్గర కూర్చుని అనగా ఆయన పాద సన్నిధిలో కూర్చుని ఆయన వాక్కును వినాలి ఆ విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో నాటుకోవాలి ఆ మన హృదయంలో వాటిని భద్రపరుచుకోవాలి అనే విషయాన్ని కూడా మరియ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము ఇక లాజర్ గారి గురించి మనం మనం ఆలోచన చేస్తే కనుక ఈయన ఎలా ఉన్నాడంటే ఒక గొప్ప సాక్షిగా ఉన్నాడు ఈయన ఎలా ఉన్నాడంటే కనుక ఒక అతసాక్షిగా మారిపోయే విధముగా ఉన్నాడు ఇక ప్రభువే ప్రభువు కొరకు ఏదైనా చేస్తా అనేటువంటి ఒక నిర్ణయములో ఈ యొక్క లాజర్ గారు వెళ్ళిపోతా ఉన్నారు దేవుని మహిమ గాక ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క వ్యక్తిత్వాలు మనం దగ్గర పెట్టుకున్నట్లయితే మనము ఏదో ఒక వ్యక్తిత్వంలో మనం ఉండడం కాదండి అందుకేనే పరిశుధాత్మ తండ్రి మీకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఈ మూడు వ్యక్తిత్వాలు కూడా మన జీవితంలో ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా మరియవలే ఉండాలి మార్త వలే ఉండాలి లాజరవలే ఉండాలి పరిశుధాత్మ తండ్రి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఈ మూడు లక్షణాలు కూడా ఈ మూడు వ్యక్తిత్వాలు కూడా మనలోనికి రావాలంట మార్త వలె ఉపచారం చేయాలి మార్తవలే పరిచారం చేయాలి పని కొరకు వాడబడాలి రెండవది మరి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని వినాలి అంత మాత్రమే కాదు ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన కూడా చేయవలసినటువంటి విధానము అలాగే మూడవది సాక్షి జీవితం కలిగి ఉండాలి అవసరమైతే ప్రభు కొరకు అత సాక్షిగా మారిపోవాలి ఈ మూడు లక్షణాలు మరి నీ జీవితంలో ఉండాలని ఈరోజు ప్రభువు ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకని మూడు ఎపిసోడ్ల కింద మాట్లాడడం జరిగింది దేవుని మహిమ కలుగును గాక ఈ మూడు వ్యక్తిత్వాలు కలిస్తేనే గొప్ప విశ్వాస అవుతాడు ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు గనక ఇంత బాగా ఉన్నారు కాబట్టి ప్రభువు వారి ఇంటికి వెళ్ళాడు ఈ రోజు ఈ మూడు లక్షణాలు నీలో ఉంటే గనుక నీ ఇంటికి కూడా ప్రభు ఖచ్చితంగా వస్తాడని మీకు తెలియజేస్తున్నా ఆ ఇల్లేదో కాదు మనమే ఆయన ఇల్లు ఉన్నాము మనమే ఆయన ఆలయమై ఉన్నాము కనుక ఈ ఆలయంలోనికి ఆయన రావాలంటే గనక ఈ మూడు లక్షణాలు మీలో ఉండి తీరాలి అలా ఉండి ఆయన మీ హృదయంలో ఉండాలని మీ హృదయములో ఆయన మరి నివాసము చేయాలని మరి దేవదేవుని కోరుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక మీన్ మహాపరిశుద్ర కలిగిన దేవ ప్రేమ స్వరూపి దయగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మీరు మాకు దానముగా ఇచ్చారు దేవానికి వందనాలు నాయన ఐదుగో తండ్రి మరి మార్తను గురించినటువంటి వార్త అలాగే మరియను గురించినటువంటి చరిత్ర అలాగే నాయన లాజర్ను గురించి సాక్ష్యం గురించి ప్రభ్వా నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా నీకు వందనాలు అవును ప్రహ్వా మార్తవలే తండ్రి నాయన నీ సువార్తను విదజల్లడానికి చూపించండి ప్రభు మరియు వలే ప్రభా నాయన నీ పాదాల చెంత కూర్చుని నాయన కన్నీటి ప్రార్థన చేస్తూ నీ బోధ వినడానికి సహాయం దయచేయండి అలాగే లాజర్ వలే ప్రభా నాయన అద్భుతమైన సాక్షి జీవితాన్ని కలిగి సాక్షి శేషులుగా నిలవబడే ధన్యత నీ బిడ్డలందరికీ కూడా దయచేయమని నాయన నీ బిడ్డలు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు అన్నిటిని కూడా తొలగించి వేసి ఈ మధ్యాహ్న కళ సమయంలో నూతన కార్యాలను బిడల పట్ల మీరే జరిగించుమని మహిమా ఘనత కీర్తి ప్రభావం మీరే పొందుకోమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని చునాము పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ మరణాత ఇప్పటివరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే గనక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము ఎవరికైనా గనక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా గాక ఆ మెయిన్